మెగాస్టార్ చిరంజీవి గారికి ఖైదీ నెంబర్ 150 అక్కడ రాస్తున్నారు, బాస్ ఈజ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్, హైయెస్ట్ గ్రాసర్ ఇన్ సౌత్ ఇండియా అని. హార్దిక శుభాకాంక్షలు సార్. రామలింగయ్య గారి మీటింగ్లో చిరంజీవి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, రామలింగయ్య గారితో నాకు చాలా, నేను నాకు ఆయన నా నేను నా వయసు అంతకాలం తెలుసు, కానీ ఆయనకి నేను ఆయన లాస్ట్ 7 ఇయర్స్ నాకు ఆయనతో క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. రెగ్యులర్గా హాస్పిటల్ నా దగ్గరికి, మన కాసు ప్రసాద్ రెడ్డి గారికి రెగ్యులర్గా వచ్చి మాతో కొంచెం స్పెండ్ చేసి మమ్మల్ని నవ్వించి వెళ్ళేవారు. ఒకనొక సందర్భంలో చిరంజీవి గారి ఇంద్రా సినిమా రిలీజ్ అయింది, ఒక 10 రోజుల తర్వాత వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు అడిగారు సినిమా చూసావా అని. లేదు సార్, హాస్పిటల్లో కొంచెం బిజీగా ఉన్నాను కదా, అందువల్ల చూడలేకపోయానని చెప్పాను. ఏ హిట్ అయిందా సార్ అన్నాను. హిట్ అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నారు. వెళ్ళిపోయింది అని చెప్పి మన వాళ్ళ పిల్లల్ని వసంత సురేఖ అమ్మగారు అందరినీ సినిమాలు ఆయనే టికెట్ బుక్ చేసి నన్ను నా వైఫ్ని తీసుకెళ్ళి నా పక్క నుండి సినిమా చూపించారు. అది ఎప్పటికీ మరవలేని ఎక్స్పీరియన్స్ నాకు. ఆ సినిమాతో చిరంజీవి గారు నిజంగానే ఎక్కడికో వెళ్ళిపోయారు. అప్పటికే చాలా దూరంగా ఉన్నారు, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయారు. రామలింగయ్య గారు ఇవాళ జరిగిన ఈ నాటకం బ్యాక్గ్రౌండ్లో ఆలోచిస్తే, వారు ఈ నాటకం ద్వారానే, ప్రజానాట్య మందిరం ద్వారానే సినిమాల్లోకి వచ్చారు. వచ్చిన అనతి కాలంలోనే హేమాహేమీలు రేలంగి గారు కానీ రమణారెడ్డి గారు కానీ ఉన్నా కానీ, రామలింగయ్య గారి ప్రత్యేకమైన బాణితోటి వారికి ఒక ఒక ప్లేస్ ఏర్పరచుకున్నారు. అది దాదాపు 40 ఇయర్స్ సాగింది ఆయన ఆయన ప్రస్థానం. మాలాటి వాళ్ళందరికీ మేము పెరుగుతున్న కాలంలో సంతోషాన్ని పంచి ఒక రకంగా ఫిలాసఫీ చెప్పి, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగా దగ్గరగా నాకు స్నేహంతో ఉంటారు. వారిని అందరినీ చూస్తే ఆయన కల్చర్ ఏమి ఇచ్చారనేది ఆలోచిస్తే, చిరంజీవి గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, పెదవి దాటని మాట ప్రభువు నీకు, పెదవి దాటిన మాట ప్రభువు నీకు అని. అది ఆయన ఎంత ఎత్తు ఎదిగినా కానీ ఒదిగుంటాం అనేది నేర్పించారు. అది అరవింద్ గారు కానీ, వసంత్ గారు కానీ, ఇంకా సురేఖ గారు కానీ, అదేవిధంగా పిల్లలు కానీ ఎంత కల్చర్గా బిహేవ్ చేస్తారు. పల్లెటూరు నుంచి వచ్చారు ఆయన, మరి ఆయనకి ఆయన ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారో తెలియదు. ఆయన పెంచిన పద్ధతి, ఆయన ఇచ్చిన కల్చరు ఇవాళ మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు బతికున్నప్పుడే మర్చిపోయే పిల్లలున్న ఈ కాలంలో, ఆయన పోయి 13 ఏళ్ళైనా కానీ ఆయన జ్ఞాపకార్థం ఆయన స్నేహితులు కుటుంబ సభ్యులు ఇలాంటి కళాపీఠం పెట్టి, అదేవిధంగా ఆయనకి అత్యంత ఆప్తమైనటువంటి నాటకం, దాన్ని మళ్ళా రిజరెక్ట్ చేయడానికి అల్లు ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ స్థాపించి దాన్ని ఆయన వంద సంవత్సరాలు దీన్ని నడిపించడం అనేది చాలా చాలా అప్రిషియేట్ చేయగలిగిన చేయాల్సిన యాక్ట్. దానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తూ, సార్పల్ కొండలరావు గారు 13 ఏళ్ళుగా ఆయనకున్న పాత స్నేహం మీద ఈ కళాపీఠాన్ని నడిపిస్తున్నారు. ప్రతిసారి నన్ను పిలుస్తారు, మీరు పిలిచినా పిలవకపోయినా నేను ఇక్కడ ఉంటాను. అక్కడ వారి మీద ఉన్న అభిప్రాయంతో చాలా థ్యాంక్స్. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి, 5:00కి మీ బాబచ్చు బిల్లు కట్టినట్టు నాకు కల్ వచ్చింది.